క్రైస్తవ మిషనరీలు పొందేవి ఇదంతా. ఇదిగో ఇవాళ కొన్ని కోట్ల ఎకరాలు సాగు చేసుకొని పండించుకొని తింటున్నారంటే ఇది కేవలంగా క్రైస్తవ మిషనరీలు పొందేవరా కేడియార్? అలాంటి సస్యశ్యామలు కూడా మన భారతదేశంలో, నా భారతదేశంలో బ్రతుకుతూ ఎక్కడో వలస వచ్చిన వలస కూలీలు రా మీరు. ఆర్యులు, ఆర్యులు అనేవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వలస కూలీలు. అలాంటిది జాతీయ జెండాలో ఎరుపు రంగు, తెలుపు రంగు, మూడు కలర్ ఉండా జాతీయ జెండా తీసేసి ఒక ఎర్ర ఎరుపు రంగు కాషాయం జెండానే కాషాయం. ఇది మొత్తం మాదే, భారతదేశం నీదా, నీ బాబు గాడిదిరా, మీ మత విద్వేషాలు రెచ్చగొట్టే మొత్తం మాదులరా ఈ భారతదేశం అంటే. ద్రవిళ్ళు గట్టేది, ఈ ద్రవిళ్ళు గడ్డను ఉద్ధరించడానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కాదు వచ్చింది. ఈ ద్రవిళ్ళు గడ్డ ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళు క్రైస్తవ మిషనరీలు. మా పుణ్యం అంట మీరు కొన్ని కోట్ల ఎకరాలు పండించుకొని తింటున్నారు. మా పుణ్యం అంట మీరు ఈరోజు లగ్జరీ బ్రతుకుతున్నారు. మా పుణ్యం అంట ఈరోజు మీరు ఖరీదైన కారులో తిరుగుతున్నారు. దేని పడికినాని ఎదవ నిన్ను కూడా కాలేజ్ తిప్పుతున్నారు రా కేడిఆర్ ఇవాళ్రతలో. ఇది మొత్తం మా పుణ్యము, మా క్రైస్తవ మిషనరీల పుణ్యం ఇదంతా. అంతేకాని తెల్లోడు వచ్చాడు, నల్లోడు వచ్చాడు, పులికోడు వచ్చాడు, నిన్న కాక మొన్న వచ్చాడు తెల్లోడు. మిమ్మల్ని మీ బ్రతుకు తెరువుని మిమ్మల్ని చేసి పక్కన చేసి పోయాడు వాడు తెల్లోడు అనేవాడు. మిమ్మల్ని ముద్రించి పోయాడు ఆ తెల్లోడు అనేవాడు. నిన్న కాక మొన్న వచ్చాడు బ్రిటిష్ వాడు. వాడు వాడి నువ్వు తొత్తు, నువ్వు వాడికి తొత్తు, మాకేం సంబంధం రా. ప్రతి ఒడు తెల్లోడి దేవుడు, తెల్లోడి దేవుడు, తెల్లోడి దేవుడు అంటాడు ప్రతి ఒక్కడు. ప్రతి ఒక్కడు తెల్లోడి దేవుడు, తెల్లోడి దేవుడు. ప్రభు వారు యేసుక్రీస్తు వారు తెల్లవారు దేవుడు ఎవరు చెప్పారా? క్రైస్తవ మిషనరీలు. తోమా గారు మొట్టమొదటిసారి సువార్తకు వచ్చిన, భారతదేశంలో సువార్తకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి తోమా గారు. అంతేగాని తెల్లవాళ్ళ దేవుడు, నల్లవాళ్ళ దేవుడు, గులుగోళ దేవుడు, ఆ బ్రిటిష్ వాడు, బ్రిటిష్ వాడు సంఘనాకింది వీరు, వాడి రెక్కల ఉండవాళ్ళు వీరు, వాడి పక్కల ఉండవాళ్ళు వీరు రా కేడిఆర్. మొదలు మొదలారా కేడిఆర్ ఎవరైతే ఉన్నారో, శివశక్తి మొదలు మధ్య ఎవరైతే ఉన్నాడో, హిందూ జనశక్తి వాడు, లలిత్ కుమార్ గారు ఎవరున్నాడో, ఒకటి నేను చెబుతున్నాను. నేను ఈ దేశం నాది, అది మాది, ఇది మరి నీ బాబు గడిదిరా. ఈ దేశం ఏమన్నా మాదిది, మా దయదాక్షతో బ్రతుకుతున్నారు మీరు ఇంకా. అంతేగాని ఎంత కొండ కట్టుకున్నాడు మొత్తం నాదే అని మా అన్నట్టుగా.